మన సింగనమల నియోజకవర్గంలో నీళ్ళు తెచ్చుకోవాలంటే ప్రతిసారి ఫైట్ అవుతుంది. మనకి ఆయకట్టు ఉంది, వాటా ఉంది, అయినప్పుడు కూడా ప్రతిసారి ఫైట్ అవుతుంది. 2019-20 కూడా ఇదే పరిస్థితి. ఎంపీఆర్ డ్యామ్కి నీళ్ళు వచ్చినా కానీ ఆ నీళ్లు మేము ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతిసారి ఫైట్ అవుతూనే ఉంది. మేము ఎన్నిసార్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పటికీ కూడా వాళ్ళు అసలు వాళ్ళు చెప్పే రీజన్స్ వింటే నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంత అంటే ఒక నియోజకవర్గానికి రైట్ రాయల్గా నీళ్ళు తెచ్చుకోవడం అనేది ఇంత కష్టమా అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. సో మన కాన్స్టిట్యున్సీకి, మన సింగనమల నియోజకవర్గానికి ఆయకట్టు ఉండి ఎందుకు నీళ్లు ఇంత కష్టమవుతుంది ఏంటి అని చెప్పి ఎన్నిసార్లు మనం అడిగినా కానీ వాళ్ళు చెప్పే రీజన్స్ చాలా వియర్డ్ రీజన్స్. నాకు నిజంగానే ఆశ్చర్యం అయిపోయింది. ఇంకా నేను వెక్స్ అయిపోయాను. ఎందుకంటే 2019-20 కూడా నేను చాలా కష్టపడ్డాను నీళ్ళ కోసం. సీఎం ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడంతా ఆపడానికి ట్రై చేశారు. అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి నీలా అన్న, ధనుంజయ రెడ్డి అన్న, మళ్ళా మన ఈఎన్సీ చీఫ్ మన నారాయణ రెడ్డి అన్న, వీళ్ళందరూ కూడా ఈరోజు మనకి హెల్ప్ చేయబట్టి 2019-20 మనకి వాటర్ రాగలిగింది. సో 2 ఇయర్స్ మేము సీఎం ఆఫీస్కి వెళ్తే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇంకా ఐఏబీ మీటింగ్స్ ఉన్నది ఎందుకు? సో ఎనీవే, ఐఏబీ మీటింగ్స్లో ఏవైతే తీర్మానం చేస్తున్నారో దాన్ని ఎవ్వరు ఫాలో అవ్వరు, బ్రీచ్ చేస్తూ ఉంటారు అక్కడ ఇక్కడ అంతా. సో ఓవరాల్గా ఏంటంటే మనకి హక్కు ఉన్నప్పటికీ నీళ్ళ కోసం ప్రతిసారి ఫైట్ అవుతుంది. ఈ ఫైట్ని అసలు అంటే భరించలేని విధంగా ఫైట్ అవుతుంది. అసలు ఇంత ఎందుకు కష్టం అవుతుంది సింగనమల నియోజకవర్గానికి నీళ్ళు తెచ్చుకోవడం అని అంటే అసలు ఆశ్చర్యకరమైన ఏం చెప్తున్నారంటే, ఇంతవరకు సింగనమల నియోజకవర్గంలో ఉన్న దాన్ని పాలించిన ఎమ్మెల్యేస్ 5 ఏళ్లలో ఒక్కసారి కంటి తుడుపుగా కొన్ని నీళ్ళు ఇచ్చి వదిలేస్తారు. అదే పెద్ద గొప్ప నియోజకవర్గానికి. అంతేగాని ప్రతి సంవత్సరం 5 ఏళ్లు నీళ్లు తీసుకురావడం కానీ, 5 ఏళ్లు నీళ్ల కోసం ఫైట్ చేయడం కానీ ఇంతవరకు జరగలేదు. ఫ్లడ్ వచ్చినప్పుడు అంటే మనకి 2021-22 ఈ 2 ఇయర్స్లో మనకి ఫ్లడ్ వచ్చింది కదా. ఫ్లడ్ వచ్చినప్పుడు తప్ప మనకి నీళ్ళు ఇవ్వడం అనేది జరగట్లేదు. సో అంటే మనకి ఫ్లడ్స్ వస్తే తప్ప మన బాధ మనకి ఎవరికి అర్థం కాదనమాట. వాళ్ళకి నీళ్ళు ఎక్కువ అయిపోతే పడేస్తారా, ఆ టైప్లో ఉంది. ఈ రోజు వరకు కూడా నీళ్ళ గురించి ఎవరికి ఫోన్ చేసినా చూద్దాంలే ఇస్తాంలే, మన కాలువల మీద నీళ్లు పోతా ఉన్నారు. మన కాలువ మీద నీళ్లు పోయినప్పుడు కూడా మేమేం అడగకూడదు. ఇది ఎంతవరకు అసలు సమంజసం అనేది నాకు అర్థం కావట్లేదు. అలాగే నేను ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని ఏంటంటే, ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు. అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది? ఒక్క కులానికేనా, ఒక్క వర్గానికేనా నువ్వు చూసేది? అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈరోజు మనం గెలిచి పవర్లో ఉన్నాము. సో ఎస్సీ నియోజకవర్గం అంటే నీళ్ళు ఇవ్వక్కర్లేదు అని అసలు ఎలా మీరు అనగలరు? అసలు ఎలా మీరు డెసిషన్ తీసుకోగలరు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్ తీసుకో. ఈరోజు హెచ్ఎల్సీ వాటరు మంచినీళ్ళకి తిప్పామంటారు, హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు మంచినీళ్ళకి తిప్పామంటారు. అలాగే ఈరోజు కుప్పంకి వెళ్తున్నంట నీళ్లు, కానీ మనకు మాత్రం ఇవ్వరంట. ఇది ఎంతవరకు న్యాయము? అంటే మనం ఎన్ని ఇయర్స్ మనము ఇలా ఫైట్ చేస్తూ పోవాలి నీళ్ళ కోసము? రైట్ రాయల్గా వచ్చే నీళ్లు ఎన్ని ఇయర్స్ మనం ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలి? నాకు నిజంగానే కొద్దిగా అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అనని నాకు అసలు ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే, అది కూడా ఫీమేల్, ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు. అందరికీ అడిగిమడిగి ఉండాలి. ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు. మాట్లాడితే పెద్ద నేరం, అది చాలా చాలా పెద్ద తప్పు. సో ఈ ఐదేళ్లు నాకు ఒక అవకాశం ఇచ్చారు పబ్లిక్, దాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనుకున్నా.
ఈ 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో ఇవన్నీ తర్వాత ఆలోచించాలి. మరి నాకున్న ఈ 5 ఇయర్స్ టర్మ్ లో ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టారు, ఎన్నిసార్లు నేను వాటర్ కోసం ఫైట్ చేయాల్సి వచ్చింది. అసలు నీళ్ల కోసము ఐఏబి మీటింగ్ లో మనం డిసైడ్ చేసేది పోయి ఏకంగా సీఎం ఆఫీస్కి వెళ్ళి నీళ్ల పంచాయతీలు తేల్చే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఈరోజు ఏమంటే 5 ఏళ్లలో ఒక్కసారి ఇస్తే చాలు కంటి తుడుపుగా. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఇలా ఫైట్ చేయలేదు, మినిస్టర్లు కూడా సింగనమల నియోజకవర్గం కోసం ఫైట్ చేయలేదు. ఇలాంటి మాటలు నా తోటి ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్న ఎంతో మంది అధికారులు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరో చేసిన దాన్ని నేను ఫాలో అవ్వాలి, నేను ఇలా రూల్స్ మాట్లాడి ఫైట్ చేయకూడదు ఇలాంటివి ఆలోచిస్తున్నారంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇలాంటి విచిత్రమైన ధోరణి అసలు ఎందుకు వచ్చిందా ఏమో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. మరి సో నేను అనుకుంటున్నాను మీరందరూ నాతో ఉంటారనుకుంటున్నా. ఐ నీడ్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. మనం ఫైట్ చేద్దాం, వాటర్ కోసం ఫైట్ చేద్దాం. మన నీళ్లు మన కోట, మన కాలం మీద వెళ్ళేటప్పుడు నేను కేవలం వారం అంటే వారం రోజులు అడిగాను, వారం రోజులు ముకుందాపురం చెరువుకి నీళ్ళు ఇవ్వాలి, పిఏబిఆర్ రైట్ కెనాల్ నుంచి కొన్ని నీళ్ళు వదలండి అని అడిగాను. అది కూడా పెద్ద పాపం నేరం అయిపోయింది ఈరోజు. సో వాటర్ కోసం ఫైట్ చేసే ఎమ్మెల్యేస్ అంటే వీళ్ళకి చాలా చిన్న చూపు. అది కూడా ముఖ్యంగా ఎస్సీ ఫీమేల్ ఎమ్మెల్యే మాట్లాడకూడదు దీని మీద. ఇలాంటివన్నీ విని విని ఇంకా విసిగిపోయాను. సో దిస్ ఇస్ ద రైట్ టైం, వీ హ్యావ్ టు ఫైట్. ఈరోజు కుప్పం వెళ్తున్నాయి నీళ్ళు. కుప్పం వెళ్తున్నప్పుడు మనం కుప్పం కాదు, మనం మన కాలం మీద వెళ్ళినప్పుడు మనం ఒక వారం రోజులు అడిగితే కూడా ఇవ్వనంత ఇది అంటే అంత తక్కువగా చూడడము, మనం ఒక మాట కూడా మనం అడగకూడదు అన్నట్టు మాట్లాడడము, ఇవన్నీ నాకు నచ్చలేదు. కాబట్టి నేను మనమందరం కలిసి వాటర్ కోసం ఫైట్ చేద్దాం, అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.